నమస్కారం. దర్శనం ఆధ్యాత్మిక సమాచారం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఆధ్యాత్మిక ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం. సూళ్లూరుపేట శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో హుండీ లెక్కింపు. ఏలూరుకు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినిజీఆర్ స్వామి రాక. అయోధ్యలో చిత్రగుప్తుడికి ఆలయం. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది. 16వ తేదీన జరిగే ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు అధికారులు కలిసి నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారి సుప్రభాత సేవ అనంతరం దర్శనాన్ని నిలిపివేసి మూల విరాట్టిని ధౌళవస్త్రంతో చుట్టి మహాద్వారం మొదలుకుని ఆలయం మొత్తం నీటితో శుద్ధి చేసి అనంతరం సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన మిశ్రమాన్ని ఆలయ ప్రహరీలకు గోడలకు లేపనం చేసి తిరిగి నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం మూలమూర్తికి చుట్టిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నివేదనలు సమర్పించి అనంతరం సామాన్య భక్తులను స్వామివారి దర్శనానికి ఆలయంలోకి అనుమతించారు. కోయిలాల్వార్ తిరుమంజనం సంవత్సరానికి 4 సార్లు చేయడం అనవాయితీగా జరుగుతోంది. నేట్లు ముఖ్యంగా ఉగాది, అదేవిధంగా ఆణివారాస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి ముందు ఉన్నటువంటి మంగళవారం నాడు నిర్వహిస్తారు. మూలవిరాడు విగ్రహాన్ని శ్వేత వస్త్రంతో కప్పేసేసి పూజా సామాగ్రి అంతా బయట తీసుకువచ్చి దేవాలయం అంతా కూడా వేడి నీళ్ళతో పరిశుభ్రం చేసి ఆ తర్వాత సుగంధం ద్రవ్యాలు ఉన్నటువంటి నీళ్ళతో ప్రోక్షణం చేయడం జరిగింది. ఏలూరు సూళ్లూరుపేట శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో హుండీ ఆదాయం లెక్కింపు జరిగింది. అమ్మవారికి హుండీ ఆదాయం లెక్కింపులో భాగంగా ఆలయ అర్చకులతో పాటు ఆలయంలో పనిచేసే సిబ్బంది ఈ లెక్కింపులో పాల్గొన్నారు. ఆలయం ధర్మకర్త ఈవో అమ్మవారి హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. ఈరోజు
అమ్మవారి ఆలయ హుండి లిఖ్యం కార్యక్రమం మొదలుపెట్టాము. భక్తులు అశేషంగా ఆదివారాల్లో అమావాస్య రోజు శుక్రవారం రోజు విశేషంగా వస్తున్నారు. విశేషమైనటువంటి పూజలన్నీ కూడా చేస్తున్నాం. మొన్ననే శాకాంబరి అలంకారంలో శ్రీ కుండేపాటి గంగాప్రసాద్ గారి దంపతులు శాకాంబరి అలంకరణ చేసి మహాచండీయాగాన్ని జరిపించారు. ఆ కార్యక్రమానికి కూడా విశేషంగా భక్తులందరూ రావడం జరిగింది. ఈ విధంగా రోజు రోజుకి అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు చేస్తూ వస్తున్నాం. కాబట్టి అమ్మవారికి తప్పకుండా ఉండి ఆదాయం బాగానే వస్తుందని ఆశిస్తున్నాం. త్రిదండి శ్రీ శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీఆర్ స్వామి నెల్లూరికి విచ్చేశారు. వేద మంత్రోచ్చారణ మధ్య పలువురు అర్చకులు స్వామివారిని పూర్ణకుంభంతో స్వాగతం పలికి మేళ తాళాల మధ్య స్వామిని గుడి లోపలికి తీసుకుని వెళ్లారు. మహిళలు చిన్నజీఆర్ స్వామికి హారతి ఇచ్చి లోపలికి తీసుకుని వెళ్లారు. అనంతరం చిన్నజీఆర్ స్వామి శ్రీచరణుల గురువుల మూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం అర్చకుల సమక్షంలో ప్రవచనాలను బోధించారు. ఇప్పుడు ఆ విశేషాలను చూద్దాం. అని గురువు చేసినటువంటి విజ్ఞానాన్ని, గురువు చేసినటువంటి మహోపకారాన్ని జాగ్రత్తగా నీ ఆత్మ ఉజ్జీవనం కోసం వాడుకోవాలా అంటే అది మాత్రం తానే స్వయంగా కనిపెట్టినట్టుగా దాన్ని లోకానికి అందరికీ కూడా చెబుతూ నేనే దీనికి ఫౌండర్ని అన్నట్టుగా లోకంలో ప్రవర్తిస్తుంటారు మనుషులు. ఏమవుతుంది ఇలా చేస్తే అనేదాన్ని కూడా మళ్ళీ మనకు అక్కడే చెప్పాడు ఋషి. అప్రకాశ ప్రకాశాభ్యాం క్షీయతే సంపదాయుషి. గురువు యొక్క వైభవాన్ని లోకానికి చాటకపోతే కలిగినటువంటి లాభాన్నంతటినీ నేనే ఆర్జించాననే ఒక దురహంకారంతో ప్రవర్తిస్తే నీ సంపద తొలగుతుంది. భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప సంపద మనకి బుద్ధి కదండి. బాహ్యమైనటువంటి సంపదలన్నీ కూడా సాగుతుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి, అవన్నీ కూడా ప్రవాహంగా సాగుతుంటాయి. కానీ ఎప్పుడు మనతో ఉండేటటువంటిది భగవంతుడిచ్చినటువంటి గొప్ప సంపద, బుద్ధి కదా. ఈ సంపద క్షీణిస్తుంది సుమా. మనకు ఉండాల్సినటువంటి ఆయు శరీరానికి కాదు కదా, కీర్తికాయ ఉండాలి ఇప్పుడు కూడా మనిషికి, కానీ అది కూడా లేకుండా పోతుంది. గురువుని ప్రకాశింపచేయాలి, అది ధీమంతుడి లక్షణము. గురువు ప్రకాశయేతి ధీమాన్, వాడు ధీ కలిగిన వాడు అయితే ఈ పని తప్పకుండా చేసి తీరుతాడు అని చెప్పాడు. మహానుభావులైనటువంటి ఈ పూర్వ విద్యార్థి బృందమంతరు కూడా ఇక్కడ చేరి తమకి ఈ రకమైనటువంటి జ్ఞాన జన్మ ప్రసాదం అనుగ్రహించినటువంటి మహనీయుల యొక్క కీర్తిని లోకం గుర్తించేటట్టుగా ఒక ప్రయత్నం చేయాలి అని వారి యొక్క మూర్తులని ఇక్కడ నిర్మింపచేసి దానిని వేళ తమ యొక్క ఈ జ్ఞాన జన్మ స్థలిలో దాని యొక్క ఆవిష్కరణ మహోత్సవాన్ని జరిపిస్తున్నందుకు వారికి అందరికీ కూడా మేము అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. యమధర్మరాజు ఆస్థానంలో చిట్టాలు రాసే చిత్రగుప్తుడికి భూలోకంలో అక్కడక్కడ దేవాలయాలున్నాయి. కానీ వీటిని వేళ్ల మీద లెక్కించవచ్చు. ముఖ్యంగా ఆసియా ఖండంలో చిత్రగుప్తుడి భక్తులు ఎక్కువగా ఉన్నారు. భరతుడు పాలించిన భారతదేశంలో వీటిని నిర్మించారు. రాముడు సైతం చిత్రగుప్తుని కొలిచినట్లు పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి.
అందుకే రాముడు రాజ్యమేలిన అయోధ్యలో చిత్రగుప్తుడి దేవాలయం ఉంది. స్వయంగా రాముడే ఇక్కడ పూజలు చేసినట్టు ప్రతీతి. దీన్ని ధర్మహరి చిత్రగుప్త దేవాలయం అని అంటారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దేవాలయానికి భక్తుల తాకిడి ఎక్కువ. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో చిత్రగుప్త దేవాలయాలున్నాయి. జబల్పూర్లోని ఫూటాతాల్, షిప్రా నదీ తీరంలోని రామ్ఘాట్లో, ఉజ్జయినిలో 2 దేవాలయాలు ఉన్నాయి. అవి దాదాపు 2 శతాబ్దాలు దాటినవి అయి ఉంటాయి. అంటే ఒక్క మధ్యప్రదేశ్లో 4 చిత్రగుప్త దేవాలయాలున్నాయి. రాజస్థాన్ ఆల్వార్లో 3 శతాబ్దాల చిత్రగుప్త దేవాలయం, అదే రాష్ట్రం ఉదయ్పూర్లో మరో చిత్రగుప్త దేవాలయం ఉంది. ఇది ఇవాళ్టి దర్శనం ఆధ్యాత్మిక సమాచారం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరలా కలుసుకుందాం.